చింపేశారు. వన్ టైం వాచ్ పోయా, బాగుంది బాగుంది బ్రో సినిమా. ఫ్రీడమ్ ఫైటర్ గురించి, సుభాష్ చంద్ర గురించి బాగుంది. స్పైసీ ఉన్న నిఖిల్ కొత్త ప్రయోగం చేసిండు, మేధాజన పేరు పెట్టుకొని థియేటర్స్కి అందరిని అట్రాక్ట్ చేసిండు. స్క్రీన్లే టైట్గా ఉన్నా కానీ స్టోరీ మధ్యలో లాగ్ అయిపోయింది. యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి యావరేజ్గా సినిమా ఒకసారి చూడొచ్చు. లేదు, ఆడే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ల్యాగ్ బ్రో సినిమా, ల్యాగ్ సెకండ్ కొంచెం పర్లేదు. బాగుంది బ్రో సినిమా. ఫ్రీడమ్ ఫైటర్ గురించి, సుభాష్ చంద్ర గురించి బాగుంది. సినిమా మామూలు వెళ్ళే సినిమా మాత్రం చింపేశారు. ఇది ఇదైతే ఇంకా సూపర్ ఉంది మూవీ, ఇంకోసారి చూడొచ్చు మళ్ళీ. సూపర్ బ్రో, సూపర్ నైస్. ఓకే బాగుందండి, బాగుంది. సూపర్ యాక్షన్, సూపర్ పర్లేదు. సూపర్ 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 బాగుందన్న, బాగుంది యాక్షన్. బట్ లాస్ట్లో బాగుంది మూవీ, అంటే ఆ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. బట్ అంత బాగుందని చెప్పడం బాగాలేదని చెప్పి, కానీ చూడొచ్చు ఒకసారి. నిఖిల్ యాక్టింగ్ బాగుంది మంచిగా. అంటే సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నారు, కాకపోతే లాస్ట్లో ఆయన గురించి ఒక 10 మినిట్స్ ఫైట్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ గురించి, దాని గురించి ఏదో రివీల్ చేయాలనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. బాగాలే, బాగుంది బాగుంది. వన్ టైం వాచ్ బాగుంది, వన్ టైం వాచ్ పోయా, బాగుంది బాగున్నారు. సూపర్ సూపర్ బాగుంది. హైలైట్ ఉంది నిఖిల్ది. పర్లేదు బ్రో, పర్లేదు పర్లేదు పర్లేదు, ఒకసారి చూడొచ్చు. అంటే నేతాజీ అనేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, బట్ నో యావరేజ్ అన్న. అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ అంత లేదు. అంటే నేతాజీ గురించి ఏమైనా ఉంటుంది అనుకున్నాం కానీ అంతగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్ సీన్లో మరీ ఉంటుంది అనుకున్నా కానీ, కాకపోతే ఏంటంటే ఎలివేట్ చేసిన సీన్ బాగానే చేశారు కానీ స్టోరీ ఎక్కడో లాగింగ్, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తీస్తారని చెప్పేసి. చూడండి అన్న, మూవీ అయితే చూడండి. ఒక సీక్రెట్ అయితే ఉంటుంది మూవీలో, బట్ అంతా చూడాల్సిన మూవీ అయితే కాదు. ఆ రేంజ్లోనే ఉంటుంది అనుకుని వచ్చాం, బట్ ఆ రేంజ్లో లేదు. ఓకే అన్న, యావరేజ్ వన్ టైం వాచ్. అలా అంటే అంటే స్పై కదా, సంథింగ్ ఏదో ఇన్వెస్టిగేషన్ పరంగా అట్లా ఉంటుంది అనుకొని తీసాం, కానీ అట్లా లేదు. యావరేజ్ అన్న, బాగుంది బాగుంది అన్న. ఏ బాగుంది అనుకున్నా. మా వరంగల్ యూట్యూబ్ ఛానల్ అన్న మంచిగా ఉంటాయి, వరంగల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మంచిగా ఉంటాయి, చూడాలి. మన యాక్టింగ్ కొంచెం బాగున్నది, లేడీస్ బాగున్నది, కానీ సినిమాలు అసలు ఏదో మన ఆజాదీ గురించి అనుకున్నాం, కానీ ఏం లేదు సినిమాలో, ఏముండదు. అది మనం అనుకునే ఎక్స్పెక్ట్ చేసి టైలర్ చూసి వచ్చినాం, కానీ టైలర్లో చూసినంత మజా కానీ, టైలర్లో చూసినంత కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏం లేదు సినిమాలో. అసలు అది చెప్పడానికి కూడా ఏం స్టోర్ లేదు అలా, అసలు దేని గురించి చెప్పడానికి కూడా తెలుస్తుంది. వేస్ట్ పైసలు, వేస్ట్ టైం, వేస్ట్ యావరేజ్ ఉంది బ్రో. సుభాష్ చంద్రబోస్ స్టోరీ అని చెప్పారు, కాకపోతే అక్కడ ఆయన గురించి ఆయన ఏం చేసిండు చెప్తారు కావచ్చు అనుకున్నాం, కానీ ఆయన చూపెట్టినట్టు చూపెట్టలేని ఆయన గురించి ఏం అంత చెప్పలేదు. డైలాగ్స్ కూడా అంత అర్థం కాకుండా, మళ్ళీ వాయిస్ కూడా బీజిఎం బాగా ఓవర్ రేట్ చేసింది. స్టోరీ యావరేజ్, ఆల్మోస్ట్ బాగుంది అనుకునే వచ్చినాము ట్రైలర్ చూసి, కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు. కాకపోతే యాక్టింగ్ బాగా చేసింది అందరు, ఫ్యామిలీ చూడొచ్చు, కాకపోతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం సుభాష్ చంద్రబోస్ అంటే, ఆ ఫైటింగ్ టైంలో ఆయన ఏం చేసిండు, ఒకవేళ వాళ్ళ గురించి ఉంటుంది కావచ్చు, ఆయన గురించి చెప్తారు కావచ్చు అనుకుని వస్తారు. ఓన్లీ ఫైట్స్ బ్రో, ఏం లేదు. ఆ గన్స్ అవి ఇవి ఏంటో అసలు అర్థం కాలేదు. కొడుకున్నా నేనైతే, విజయవాడ నుండి వచ్చాను నేను, మా ఆవిడ తీసుకొచ్చాడు మూవీకి, వచ్చి ఫైట్స్ అవి ఏంటో అర్థం కాలే నాకు. వేస్ట్ మూవీ, అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ లేదు అక్కడ.